విద్యార్థిని విద్యార్థులందరికి శుభోదయం మీ అందరి క్లాస్ వినేటప్పుడు వీడియో ఆన్ చేసుకొని వినండి నాకు మీ యొక్క అందరి ముఖాలు కనిపించాలి అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని వినండి వీడియోస్ ఆన్ చేసి అందరు నా వైపు చూసి చెప్పేటువంటి పాఠాన్ని శ్రద్ధగా వినండి ఈరోజు మనము रुद्रमा देवी एवर राणी रुद्रमा देवी राणी रुद्रमा देवी राणी रुद्रमा देवी राणी रुद्रमा देवी काकतीय साम्राज्या राणी ए साम्राज्या राणी तनु काकतीय साम्राज्या राणी ఓరుగల్లును తలచినంతనే అంటే ఓరుగల్లును గుర్తు చేసుకోగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు కాకతీయ సామ్రాజ్యులు ఎవరు గుర్తుకొస్తారు కాకతీయ సామ్రాజ్యులు కాకతీయ సామ్రాజ్యంలో ముఖ్యులు ముఖ్యంగా చెప్పుకోదగిన వారు ఎవరు గణపతి దేవుడు రుద్రమాదేవి ప్రతాపరుద్రుడు వీళ్ళు ముగ్గురు కూడా చెప్పుకోదగిన వారు కాకతీయ చరిత్రలో చెప్పుకోదగిన రాజులు ఎవరు ఇప్పుడు చెప్పాను కదా చెప్పాను సారీ గణపతి దేవుడు రుద్రమాదేవి ప్రతాప రుద్రుడు ప్రతాప రుద్రుడు వీళ్ళు ముగ్గురు కూడా కాకతీయ చరిత్రలో మంచి ఆ పేరును పొందినటువంటి రాజులుగా మనము చెప్పవచ్చు రాణి రుద్రమాదేవికి ఉన్నటువంటి तन मोदी पेर एम पे तन को तन अखंड पेर एम पे रुद्रांब एम पे रुद्रांब ना तो अंदर चेपालना रुद्रमादेवी असल पेरे रुद्रांब असल पेरे रुद्रमादेवी रुद्रांब रुद्रांब एम पे रुद्रांब रुद्रमादेवी असल पेरे रुद्रांब रुद्रमादेवी तंत्री पेर रुद्रमादेवी तंत्री पेर एम पे वेरी गुड एम पे गणपति देवुडु मरी गणपति देवुनि की पुत्र संतानम उंदा लेदु గణపతి దేవునికి పుత్ర సంతానం ఉందా లేదు ఆ అందుకనే తన ఏం చేశారంటే రుద్రమాదేవి రుద్రమాదేవిని గణపతి దేవుడు ఒక పురుషుని లాగా పెంచాడు ఆమె ఎలా పెంచాడు ఒక పురుషుని లాగా ఒక రాజు లాగా తనని పెంచాడు తన వేషధారణ కూడా ఎలా ఎలా వేయించాడా ఒక వేషధారణ ఒక రాజుని ఎలాగైతే వేషధారణ రాజు వేషధారణ ఎలా ఉంటుందో అలాగే రుద్రమాదేవి యొక్క వేషధారణ కూడా మొదట అలాగే ఉండేది ఎలా ఉండేది రాజు ఎలాగైతే వేషధారణ చేస్తాడో అదే విధంగా ఒక పురుషుని లాగా తన్ని గణపతి దేవుడు పెంచాడు గణపతి దేవుడు రుద్రమాదేవికి ఏ విద్య నేర్పించాడు గుర్రపు స్వారి కత్తిసాము మొదలైన వీరోచిత విద్యలను ఆమెకు నేర్పించాడు తను కూడా చాలా అవలీలగా అవలీలగా అంటే ఏంటి తేలికగా ఆ విద్యలన్నీ కూడా తను నేర్చుకుంది అవునా మరి రుద్రమాదేవి కూడా పురుష సంతానము లేదు అందువల్ల ఆమె తన తర్వాత ప్రతాపరుద్రుని ప్రతాపరుద్రుడు అంటే రుద్రమాదేవి యొక్క మనుమణ్ణి తన తర్వాత రాజుగా ప్రకటించింది అన్నమాట ఇది రుద్రమాదేవి చరిత్ర మనం నిన్న ఇంతవరకు చెప్పుకున్నాం కదా అవునా మణిదీప్ రెడ్డి ఇనాలన స్వేచ్ఛా ప్రవక్తి అందరు నా వైపే చూడాలి లెసన్ చెప్పేటప్పుడు నా వైపే వినాలి అర్థమవుతుందా మరొకసారి చెప్పండి రుద్రమాదేవి యొక్క అసలు పేరు ఏం పేరు రుద్రాంబ చెప్పండి మరొకసారి
రుద్రాంబా రుద్రమదేవి యొక్క తండ్రి పేరు ఏం పేరు ఏం పేరు గణపతి దేవుడు ఏం పేరు గణపతి దేవుడు ఈ కాకతీయ సామ్రాజ్యానికి ఎన్ని సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది 1000 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది కాకతీయ సామ్రాజ్యానికి ఎన్ని సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది 1000 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది మరి కాకతీయ సామ్రాజ్యానికి రాజధాని రాజధాని ఏంటి బోరుగల్లు పట్టణం ఏ పట్టణము బోరుగల్లు అప్పటి బోరుగల్లుని ఇప్పుడు మనం ఏమంటాము వరంగల్ అంటాం ఏమంటాము వరంగల్ ఏమంటారు అప్పటి బోరుగల్లే నేటి వరంగల్ జిల్లా అర్థమవుతుందా అప్పటి బోరుగల్లు ప్రాంతమే ఇప్పటి వరంగల్ జిల్లా కాకతీయ సామ్రాజ్యులు దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు మనీషా దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు చెప్పండి అన్న ఓరుగల్లుని దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు ఓరుగల్లు చెప్పండి సారి ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్యంను విస్తరింపజేసిన వాడు గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన వారు ఎవరు గణపతి దేవుడు అతని కుమార్తె రుద్రమాదేవి గణపతి దేవుని యొక్క కుమార్తె ఎవరు రుద్రమాదేవి గణపతి దేవునికి పురుష సంతానం లేదు గణపతి దేవునికి పురుష సంతానం లేదు అందుచేత కుమార్తె అయిన రుద్రమాదేవికే మగవారు ధరించేది దుస్తులను ధరింపజేసి ఆమెను పుత్రునిగా భావించి యుద్ధ విద్యలను నేర్పించను గణపతి రుద్రమాదేవిని పుత్రునిగా భావించి ఆమెకు యుద్ధ విద్యలను నేర్పించను గుర్రపు స్వారీ పత్తి స్వాము మొదలగు వీరోచిత విద్యలైన బహు తేలికగా అబ్బెను వీరోచిత విద్యలన్నీ కూడా బహు తేలికగా అబ్బెను అంటే తను చాలా తేలికగా ఈ విద్యలన్నీ కూడా నేర్చుకుంది గణపతి దేవుడే కాకతీయ సామ్రాజ్యము తూర్పున బంగాళాఖాతం నుండి పడమట దేవగిరి వరకు ఇవి ఇక్కడ పరిపాలించిన రాజ్యం యొక్క సరిహద్దులు అన్నమాట ఎక్కడి నుంచి తూర్పున బంగాళాఖాతం నుంచి పడమట దేవగిరి వరకు తూర్పున 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 బంగాళాఖాతం బంగాళాఖాతం తూర్పున బంగాళాఖాతం నుండి తూర్పున బంగాళాఖాతం నుండి పడమట దేవగిరి వరకు పడమట దేవగిరి వరకు గణపతి దేవుని సామ్రాజ్యం తూర్పున బంగాళాఖాతం నుండి పడమర దేవగిరి వరకు తూర్పున బంగాళాఖాతం నుండి పడమట దేవగిరి వరకు ఉత్తరమున Thank you.
చూడండి ఉత్తరమున గంధాలు ఉంది దక్షిణమున దక్షిణమున కాంచీపురం ఎక్కడకి కాంచీపురము వరకు విస్తరింపజేసెను గణపతి దేవుని యొక్క సామ్రాజ్యము ఎక్కడి నుంచి ఎక్కడ విస్తరించి ఉంది తూర్పున బంగాళాఖాతం నుండి పడమట దేవగిరి వరకు చెప్పండి తూర్పున బంగాళాఖాతం నుండి పడమట దేవగిరి వరకు ఉత్తరమున గంజాము నుండి దక్షిణమున కాంచీపురం వరకు మన యొక్క సామ్రాజ్యంను విస్తరింపజేశను గణపతి దేవుడు ఏం చేసిండో ఎంతవరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడంటే తూర్పున బంగాళాఖాతం నుండి పడమట దేవగిరి వరకు ఉత్తరమున గంజాము నుండి దక్షిణమున కాంచీపురం వరకు విస్తరింపజేశను తన యొక్క సామ్రాజ్యంను విస్తరింపజేశను గణపతి దేవుని మరణానంతరము రుద్రమాదేవియే కాకతీయ రాజ్య సింహాసనం ఎక్కెను మరి కొద్ది రోజులైన తర్వాత గణపతి దేవుడు మరణించిండు మరణించడం అంటే ఏంటి చనిపోవడం కొద్ది రోజులైనాక ఏమైంది గణపతి దేవుడు మరణించాడు తన మరణానంతరము ఎవరిని రాణిగా ప్రకటించారంటే రుద్రమాదేవిని రాణిగా ప్రకటించారన్నమాట రుద్రమాదా దేవియే కాకతీయ రాజ్యం సింహాసనం ఎక్కెను గణపతి దేవుని తర్వాత రుద్రమాదేవియే రాజ్య సింహాసమును ఎక్కెను అంటే తనను రాణిని చేసిందనమాట స్త్రీ రాజ్యమును పాలించుదయా స్త్రీ రాజ్యమును పాలించుదయా అంటే ఆడవాళ్ళు రాజ్యాన్ని ఏలుతారా అప్పట్లో ఎలా ఉన్నాయంటే మగవారంటే ఎక్కువ అని ఆడవారు అంటే తక్కువ అనే ఒక భావము అందరిలో ఉండేదన్నమాట అప్పుడు స్త్రీ రాజ్యంను పాలించితే అంటే ఒక స్త్రీని రాణిని చేస్తారా ఒక సింహాసనం పైన కూర్చోబెడతారా అనేసి అని కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తి వచ్చిన దేవగిరి రాజులను రుద్రమాదేవి యుద్ధంలో పరాజితులను చేసింది అయితే ఒక రాజ్యానికి చుట్టుపక్కల మన రాజ్యాలు ఉంటాయి కదా ఆ రాజ్యపు రాజులు ఏం చేసిందంటే స్త్రీ రాజ్యాన్ని పరిపాలించుదయా ఆడవారు రాజ్యాన్ని ఏలుతారా ఏలొద్దు అనేసి ఆమెపై దండయాత్రకు దిగారు దండయాత్ర అంటే యుద్ధం చేయడం తనపై దండయాత్ర ప్రకటించి ఆమెతో యుద్ధం చేశారన్నమాట దేవగిరి రాజులు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు ఎవరు దేవగిరి రాజులు రుద్రమాదేవితో యుద్ధాన్ని చేశారు ఆ యుద్ధంలో పరాజితులను చేసింది ఎవరు పరాజితం చేశారు రుద్రమాదేవి వాళ్ళని పరాజితులను చేసింది ఓడించేసింది యుద్ధంలో దేవగిరి రాజులను రుద్రమాదేవి పరాజితులను చేసింది అంటే యుద్ధంలో ఓడించింది రుద్రమాదేవి ఓడించి వారికి బుద్ధి చెప్పాను వాళ్ళని ఓడించి ఆడవారు యుద్ధాన్ని ఏలుట ఏసి ఆ పైన దండయాత్ర ప్రకటించారు కదా వాళ్ళు అప్పుడు ఆమె ఏం చేసింది వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొట్టి వాళ్ళకి బుద్ధి చెప్పింది అనమాట మీకన్నా నేను ఎందులో తక్కువ కాదు నేను కూడా రాజ్యాన్ని పరిపాలిస్తాను అనేసి వాళ్ళకు బుద్ధి చెప్పింది అనమాట రుద్రమాదేవి ప్రజలను కన్నబిడ్డ వలె పాలించెను రుద్రమాదేవి ప్రజలను ఎలా చూసుకుందంటే తన కన్నబిడ్డల వల్ల చూసుకుంది మీ ఇంట్లో
మీ అమ్మ మిమ్మల్ని ఎంతైతే ప్రేమగా చూసుకుంటుందో మీకు కావాల్సిన సమకూరుస్తుందో అదే విధంగా రుద్రమాదేవి తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందర్నీ కూడా తన కన్న బిడ్డలను వలె పాలించెను అంటే కన్న బిడ్డల వలని చూస్తుందన్నమాట ప్రజలకు ఏ లోటు కలగకుండా రాజ్యంన ధర్మము నాలుగు పాదాల నడిచేటట్లు పాలించింది అంటే ప్రజలకు ఏ లోటు కలగకుండా అంటే వారికి ఏ కష్టం కలగకుండా రాజ్యమును రాజ్యమున ధర్మం నాలుగు పాదాల నడిచేటట్లు చూసిందన్నమాట అంటే ఎక్కడా ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయబద్ధంగా తన పాలనను కొనసాగించిందని అర్థం ఈమె పరిపాలన కాలమున దేశమునకు వచ్చిన మార్కో పోలో ఈమె పరిపాలిస్తున్నప్పుడు ఈమె పరిపాలన కాలంలో మన దేశానికి వచ్చిన మార్కో పోలో రుద్రమాదేవి చాలా సమర్థవంతురాలైన మహారాణి అని తన యాత్రా దర్శనంలో వ్రాసుకొనెను అంటే అప్పుడు మన రుద్రమాదేవి తన ప్రజలను అంటే తన రాజ్యం ఏల్తున్నప్పుడు మన దేశానికి మార్కో పోలో అనేటువంటి వాడు తన రాజ్యానికి వచ్చి ఆమె రాజ్యం యొక్క పరిపాలన చూసి ఈమె చాలా సమర్థవంతురాలైన మహారాణి అని తన యొక్క యాత్రా సందర్శనలో రాసుకున్నారు అంటే ఇప్పుడు ఏం చేస్తారు మనం కూడా వేరే దేశాలకు వెళ్తాం కదా అలాగే మార్కో పోలో అని అతడు మన దేశానికి వచ్చి ఏం చేసిందంటే ఈమె యొక్క పరిపాలన విని ఆమె యొక్క పరిపాలన గురించి విని వచ్చి ఆమె చూసింది అనమాట ఆమె పరిపాలన ఎలా జరుగుతుందో తెలుసుకుంటూ మార్కో పోలో అనే అతడు వచ్చి అయితే ఈమె చూసిన కదా ప్రదేశాలు దాని గురించి మనం మర్చిపోతాం కదా కాబట్టి ఆయన యాత్రా సందర్శిని అనేది ఇప్పుడు మనం చూసినటువంటి పేర్లు అక్కడ ఏమేమి చూస్తామో ఏమేమి జరిగిందో అవన్నీ కూడా ఇప్పుడు డైరీలు రాసుకుంటారు కదా అలాగే తను తన యాత్రా సందర్శినిలో రాసింది అనమాట ఈమె గురించి ఈమె సమర్థవంతురాలైన మహారాణి అనేసి ఈమె గురించి అందులో రాసింది అనమాట యాత్రా సందర్శినిలో రాసుకునేను ఎవరు రాశారు మార్కో పోలో మండీ ఫ్రెండి ఎవరు వచ్చారు నాన్న ఆమె పరిపాలన కాలంలో ఆ దేశానికి ఎవరొచ్చారు మార్కో పోలో అతడు ఏమని చెప్పాడు మరి ఆమె గురించి ఏమని చెప్పాడు హయాన్ ఏమని చెప్పాడు ఈమె చాలా సమర్థవంతురాలైన మహారాణి ఏమని చెప్పాడు ఈమె చాలా సమర్థవంతురాలైన మహారాణి అని చెప్పాడు చెప్పి తన యాత్రా సందర్శనలో వ్రాసుకునేను తన యాత్రా సందర్శనలో ఏమని రాసుకుంది చాలా సమర్థవంతురాలైన మహారాణి అని అందులో రాసుకున్నాడు అనమాట రుద్రమాదేవి తన రాజ్యము చుట్టూ కాచుకొని ఉన్న శత్రువులను తన పరాక్రమంతో అణిచివేసెను మరి రుద్రమాదేవి పైన చాలా మంది అక్షరట్టి ఉన్నారు కదా చుట్టుపక్కల రాజులందరూ ఈ ఒక స్త్రీ రాజ్యం ఏడడం అనేసి అట్లా రుద్రమాదేవి తన చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యం యొక్క శత్రువులు ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా పరాక్రమవంతం చేసి వాళ్ళని అణిచివేసింది వాళ్ళని ఏం చేసింది అణిచివేసింది అనమాట ఆరాధ్య బ్రాహ్మణుడైన శివదేవయ్య రుద్రమాదేవికి మంత్రిగా ఉండెను రుద్రమాదేవి మరి రాజుంది కదా రాజుకు మంత్రి ఉంటాడా రాజు దగ్గర మంత్రులు ఉంటాడు కదా అలాగే రుద్రమాదేవి యొక్క మంత్రి ఎవరు ఆరాధ్య బ్రాహ్మణుడైన శివదేవయ్య ఎవరు శివదేవయ్య ఆరాధ్య బ్రాహ్మణుడైన తెలుసా మీకు బ్రాహ్మణుడు అంటే
ఆరాధ్య బ్రాహ్మణుడైన శివదేవయ్య ఎవరు శివదేవయ్య శివదేవయ్య రుద్రమాదేవి మంత్రి రుద్రమా దేవి మంత్రి రుద్రమాదేవి యొక్క మంత్రి ఎవరు నానా రుద్రమాదేవి యొక్క మంత్రి ఎవరు ఆరాధ్య బ్రాహ్మణుడైన శివదేవయ్య ఏంటి పేరు శివదేవయ్య రుద్రమాదేవి యొక్క మంత్రి శివదేవయ్య హయాం రుద్రమాదేవి యొక్క మంత్రి ఎవరు శివదేవయ్య మణిది ఐలాపురం వరుణ్ కోమలి రుద్రమాదేవి యొక్క మంత్రి పేరు ఏం పేరు శివదేవయ్య ఏం పేరు మంత్రి పేరు శివదేవయ్య ఓరుగల్లు కోట సువిశాలమైన చుట్టూను కట్టబడిన రాతి గోడల్లో అంటే ఓరుగల్లు కోటని దేంతో కట్టారు సువిశాలమైన అంటే చాలా విశాలమైన పెద్దగా ఉన్నటువంటి చుట్టూ కట్టబడిన రాతి గోడలతో రాతి అంటే రాయి రాయితో రాయితో కట్టినటువంటి గోడను రాతి గోడ అంటారు అన్నమాట శత్రు దుర్భేగ్యంగా ఉండెను రుద్రమాదేవి ఈ కోటను మరింత బలిష్టం చేసెను అంటే ఉన్నటువంటి కోట రాతితో ఉంది దాన్ని రుద్రమాదేవి ఏం చేసినంటే మరింత బలిష్టంగా అంటే శత్రువుల బారి నుండి ఎదుర్కొనే విధంగా ఆ కోటని నిర్మించింది అన్నమాట రుద్రమాదేవికి కూడా పురుష సంతానం కలగలేదు ఆ రుద్రమాదేవి కూడా పురుష సంతానము కలగలేదు అవునా ఇప్పుడు గణపతి దేవుని కూడా పురుష సంతానం లేనిది వల్లనే కదా ఇప్పుడు రుద్రమాదేవిని రాణిని చేసింది అవునా అలాగే రుద్రమాదేవి కూడా పురుష సంతానం కలగలేదంటే ఆమెకి ఎవరు కూడా అబ్బాయిలు పుట్టలేదు అన్నమాట రుద్రమాదేవి కూడా పురుష సంతానం కలగలేదు ఇరువురు కుమార్తెలు మాత్రమే జన్మించారు వరుణ్తేజ ఐలాపురం వరుణ్తేజ వినాలమ్మ ఇరువురు కుమార్తెలు మాత్రమే జన్మించారు ఇరువురు అంటే ఇద్దరు కుమార్తెలు మాత్రమే జన్మించారు కుమార్తెలు అంటే అమ్మాయిలు అనమాట జన్మించడం అంటే పుట్టారు అనమాట ఆమెకు ఇద్దరు కూడా అమ్మాయిలే పుట్టారు తన చిన్న కుమార్తెకు జన్మించిన వాడే ప్రతాప రుద్రుడు మనం చెప్పుకున్నాం కదా తన చిన్న కుమార్తెకు జన్మించిన వాడే ప్రతాప రుద్రుడు జన్మించడం అంటే పుట్టడం అనమాట తన చిన్న కుమార్తెకు ఎవరు పుట్టిరు ప్రతాప రుద్రుడు పుట్టింది మనం చెప్పుకున్నాం కదా కాకతీయ సామ్రాజ్యంలో ముఖ్యులు ఎవరంటే ఎవరు గణపతి దేవుడు రుద్రమాదేవి ప్రతాప రుద్రుడు అర్థమైనా ఇది ఇంతవరకు ఇవన్నీ క్లాస్ లో చెప్పుకున్నాం కదా మిగతా పాఠాన్ని రేపటి క్లాస్ లో మనం చెప్పుకుందాం అంతలోపు ఇప్పుడు రుద్రమాదేవి యొక్క పేరేం పేరు రుద్రమాదేవి యొక్క పేరేం పేరు రుద్రమాదేవి అంటారా రుద్రాంబ సరే మొదటి పేరు ఏం పేరు రుద్రాంబ రుద్రమాదేవి యొక్క తండ్రి పేరు గణపతి దేవుడు అలాగే
काकतीय साम्राज्यानिकी राजधानी, काकतीय साम्राज्यानिकी राजधानी ओरुगल्लु, काकतीय साम्राज्यानिकी राजधानी एंटी ओरुगल्लु, ओरुगल्लु ने इप्पुडु मनं एमनि पिलुस्तुन्नामो वरंगल् अनि पिलुस्तुन्नाम। ఈ కాకతీయులకు ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది? 1000 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది। థాంక్యూ నానా। మీ అందరూ కూడా ఈ రోజు చెప్పుకున్నటువంటి పాఠాన్ని చదవండి। Thank you।